మంచిర్యాల జిల్లా మందమర్రి సిఇఆర్ క్లబ్ లో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చెన్నూరు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ ను పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఎంపీ సుమన్ ఏం చేశాడని వాగుతున్నారు. నేనేం చేశానో రామగుండం కర్మాగారం వెళ్లి చూడండి అని అన్నారు. రామగుండం కర్మాగారం మూతపడితే 5,500 కోట్లతో తెరపించమన్నారు. పనులు నడుస్తున్నాయి అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో నిజామాబాద్ నుండి చెన్నూరుకు NH7 హైవే పనులు ఆగిపోతే 2.23 కోట్లతో పనులు శాంక్షన్ చేయమని తెలిపారు. 3.50 కోట్లతో గాంధారి వనం, 18.8 కోట్లతో మంచిర్యాల నుండి చంద్రపూర్ వరకు నేషనల్ హైవే ఏర్పాటు చేశామన్నారు. తను మందమర్రి మండలంలోనే అక్టోబర్ 19న ఇల్లు నిర్మించుకొని ప్రజల మధ్యలోనే ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ రాష్ట్రం ముందు సాగాలన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీహరిరావు, ఎస్ ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తవు రాదు అనేక అనుమానాల మధ్య కేవలం పదవుల కోసమే తెలంగాణ అంటున్నటువంటి అనేక రకాలైనటువంటి ఉదాహరణ కలగనున్నటువంటి తరుణంలో తెలంగాణ జెండా కట్టుకుని సిద్దిపేట గడ్డ మీద చుక్క పులిపిట భయం లేని తెలంగాణ సమాజాన్ని మొత్తం ఏకం చేసి 14 సంవత్సరాల పాటు అవిశ్రాంత పోరాటం ఒక చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, ఆంధ్ర పెట్టుబడిదారుల కుట్రలు, మీడియా సంస్థల కుట్రలు అన్నిటి కూడా తట్టుకుని చాలా నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు మన పులిపిట కేసీఆర్ గారు. ఒక్కడే మన అందరినీ తయారు చేసుకున్నాడు, తెలంగాణ పట్టుకొచ్చింది. తెలంగాణ తెచ్చిన తర్వాత ఆనాడు 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణం టిఆర్ఎస్ పార్టీ ఉంటుందా, కాంగ్రెస్ లో నడుస్తుందా అనేక రకాలైనటువంటి చర్చలు నడుస్తున్నటువంటి సందర్భం మమ్మల్ని కూడా గ్రామాల నుంచి, పట్టణాల నుంచి కార్యకర్తల నాయకులు ఫోన్ చేసి అన్న పార్టీ ఉంటుందా పోతుందా అని ప్రశ్నలు అడుగుతున్నటువంటి సందర్భం, ఆ సందర్భంలో తెలంగాణ గుర్తు కదా, తెలంగాణ ఉద్యమ సంస్థ ఉండాలి, దాచి దాచి దొంగల పాలు చేసినట్టుగా తెచ్చిన తెలంగాణను కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే కుట్రల్ని ప్రయత్నిస్తారా, తెలంగాణ పట్టుకు మీరే ఉండాలి కేసీఆర్ గారు, మీరే నాయకత్వం వహించాలని చెప్పి ఆనాడు మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులన్నీ ఏకగ్రీవ తీర్మానం చేస్తే తెలంగాణ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ కోసం ఉండదు అన్నాడు. ఆనాడు చాలా తక్కువ సమయం, చాలా తక్కువ సందర్భం, అనేక అనుమానాల నడుమ మనం ఎన్నికలు కొట్లాడినాం. నేను మీ అందరు గుర్తు చేస్తా ఉన్నా, కేవలం 16 రోజులు మాత్రమే నాకు ఎన్నికల ప్రచార సందర్భానికి సమయం ఉండే అన్నాడు. చివరి నిమిషంలో మన పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ లో కానీ పోవడం వల్ల చివరి నిమిషంలో నాకు ఎంపీగా అన్నారు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు. నేను అడిగిన పిల్లపిల్లి ఎంపీ ఇవ్వమని వారు అవకాశం ఇచ్చినారు. ఆనాడు 16 రోజులు మాత్రమే మనకు సమయం ఉండే, అయినప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకుని 16 రోజులు మాత్రమే మేము ప్రచారం చేస్తే బాలక సుమన్ను గెలిపిస్తే కేసీఆర్ గెలిపించినట్టని 2,90,000 ఓట్ల మెజార్టీతో అన్నాడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపిస్తున్నారు. దానికి భాషలు ఎమ్మెల్యేల నాయకత్వంలోనే నియోజకవర్గాలు పనులు జరగాలి, అభివృద్ధి జరగాలి, కార్యక్రమాలు నడవాలి, వాళ్ళ నాయకత్వంలో మనం అంతా పనిచేయాలి. ఈ 4 సంవత్సరాల 4 నెలల కాలంలో ఒక ఎంపీగా ఎక్కడ కూడా కాంట్రవర్సీకి అవకాశం లేకుండా 7 ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకు సలహాలు ఇస్తూ, వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యులాగా 7 ఎమ్మెల్యేలతో కలిసి నిలుస్తున్నాం. నిన్నకమంలో కూడా తిరుగుతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ఎంపీ ఏం చేసిందో అని చెప్పి ఎంపీ ఏం చేసిందో తెలుస్తున్న రామగుండ మెరుగుల కర్మగారం దగ్గరికి వెళ్ళి చూడు, బాలకృష్ణ ఏం చేసిందో తెలుస్తుంది. రామగుండ మెరుగుల కర్మగారం మూత పడితే 5,500 కోట్లతో దాన్ని కూడా తెప్పిస్తా ఉన్నాం. నేను ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్ లో మాట్లాడి ఆనాడు చీఫ్ సెక్రటరీగా రాజీవ్ శర్మ గారు వారిని పట్టుకొని, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ప్రధానమంత్రి గారి దగ్గర, కేంద్రంలో మంత్రుల దగ్గర, పార్లమెంట్ లో గొంతెత్తి నూతపడ్డటువంటి రామకుండ మెరుగుల కర్మగారం గోదావరి కన్ను తెప్పిస్తా ఉన్నాం. 5,500 కోట్లతో పనులు నడుస్తా ఉన్నాయి. అక్కడికి పోయి చూస్తే కాంగ్రెస్ నాయకులు ఎంపీగా భాగస్వామ్యం పనిచేసినట్టు తెలుస్తారు. ఒకసారి చూడండి, ఇదే చెన్నూరు నియోజకవర్గంలో నిజామాబాద్ టు జగదల్పూర్ నేషనల్ హైవే NH 63 నేను రాకముందు పనులు ఆగిపోయినాయి దాదాపు 10-15 సంవత్సరాలు. నేను వచ్చిన తర్వాత 200-300 కోట్లు శాంక్షన్ చేపించి నేను అన్నా నేను సత్యశాల కొబ్బరికాయ పని స్టార్ట్ చేసినాం. చెన్నూరు టౌన్ పక్కకు నేషనల్ హైవే పనులు జరుగుతున్న దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి చూస్తే బాలక
కోసం ఏం చేసిందో తెలుస్తుంది. ఇదే మందమరికి వచ్చి మంచిర్యాల కొట్టుకున్నాను. మన ఏరియాలో పిల్లలతో మన తల్లిదండ్రులు సాయంత్రం పూటకి మనం గడుపుదాం అంటే ఏం లేదు. మేము ఎంపీ వచ్చిన తర్వాత డిఎఫ్ఓ ప్రభాకర్ గారు ఉండే ఓదన్న కూడా తెలుసు. మేమంతా కలిసి 3.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పించి గాంధార వనం, ఒకదికు చింతల పార్కు, ఒకదికు చిన్నపిల్లల పార్కు, ఇంకోదికు లేకు, దానిలో బోర్డింగ్ స్మృతి వనము, దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇవాళ 100 కొద్ది సండే సాటర్డే వస్తే మన జంటల చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా ఆడ ప్రశాంతంగా గడుపుతూ ఉన్నారు. గాంధార వనం దగ్గర కూడా చూస్తే కాంగ్రెస్ నాయకుల ద్వారా భారతదేశం ఎంపీలు ఏం చేసిందో మీకు తెలుస్తుంది. కళ్ళుండ మీకు చూడదు. ఇదే మంచిర్యాల నుంచి చంద్రాపూర్ రోడ్డు పెద్ద ఎత్తున మనకి యాక్సిడెంట్ అయితే పెద్ద పెద్ద ఎంపీగా చేసిన కేంద్ర మంత్రిగా చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి. యాక్సిడెంట్ అవుతున్నారు, చచ్చిపోతున్నారు, పిట్టలేక రాలిపోతున్నారు, వారానికి ఇద్దరు ముందు చచ్చిపోతారు. ఒక్కడు మాట్లాడలే, పట్టించుకోలే. మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద పీరాల భక్తులు ఉన్నారు కాంగ్రెస్, తెలుగుదేశం ఉంది. ఒక్కడు ఒక రూపాయి సాక్ష్యం చెప్పలే. మళ్ళీ నేనే మంత్రి కేటీఆర్ గారు పట్టుకుని నితిన్ గడ్కరీ గారి దగ్గరికి 2 సార్లు పోయి సీరియస్ గా ప్రయత్నం చేసి 1,808 కోట్ల రూపాయలు మంచిర్యాల నుంచి చెందినప్పటి వరకు నేషనల్ హైవే సాంక్షన్ చేసిన ఒక ప్యాకేజ్ రేపల్లవాడ నుంచి చంద్రపూర్ దాకా 820 కోట్లు టెండర్ అయిపోయింది. ఇంకొక ప్యాకేజ్ మంచిర్యాల నుంచి రేపల్లవాడ దాకా 1,000 కోట్లు టెండర్ స్టేజ్ లో ఉంది. 15 రోజుల్లో అది కూడా టెండర్ అయిపోతే 4 లేన్ల నేషనల్ హైవే రహదారి ఇట్లా పోతుంది. ఇవన్నీ కాదా భారతదేశం చేసింది? పార్లమెంట్ లో ఎవరైనా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితే నీ అన్య తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడకరా అని చెప్పి లేచి మీద వాడు మొన్న పెట్టి మొదటి పార్టిస్పాం కాదా కాంగ్రెస్ పార్టీ మొన్న అవిశ్వాస తీర్మానం చర్చ వచ్చినప్పుడు పార్లమెంట్ లో ఒక ఆంధ్రజన్ లేచి అశాస్త్రీయ విభజన, అడ్డగోలు విభజన అని చెప్పి మాట్లాడితే నాకు చిన్నస్థాన్ని లేచి పార్లమెంట్ లో గర్జించింది పార్టిస్పాం కాదా? తెలంగాణ బిడ్డ రాష్ట్రగౌరవాన్ని నిలబెట్టింది పార్టిస్పాం కాదా? ఒకసారి ఆ వీడియో ఫుటేజ్ యూట్యూబ్ లో ఒకరి చూడవలే నా నాయకుడు చెప్తా ఉన్నా. టిఆర్ఎస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద, మన ప్రభుత్వం మీద ఎవరు మాట్లాడినా పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా గొంతు వినిపించి పార్టీని ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వాళ్ళ ప్రజల్లోకి సానుకూల దృక్పథంతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తి బాలకృష్ణ కదా, ఒకసారి వాళ్ళని ఆలోచించమని చెప్తా ఉన్నా. పెద్ద ఎత్తున నిజం తెచ్చుకున్న మీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముఖ్యమంత్రి గారిని కలిసి, మంత్రిని కలిసి, ఎమ్మెల్యేలు మేమంతా సమన్వయం చేసుకుని 1,000 కోట్ల నిధులు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తెచ్చుకున్నాం. తాగుతున్న మిషన్ కాకతీయ చెరువుల్లో కాంగ్రెస్ నాయకుల చూడండి బాలకృష్ణ కనబడతారు. వేస్తున్న పంచాయతీ రాజారెడ్డి రోడ్లలో చూడండి బాలకృష్ణ కనబడతారు. ఇస్తున్న పెన్షన్లలో బాలకృష్ణ కనబడతారు. ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాది ముబారక్ చెక్కులో బాలకృష్ణ కనబడతారు. కట్టిన రెసిడెన్షియల్ స్కూళ్లలో బాలకృష్ణ కనబడతారు. పెంచిన రేషన్ లో బాలకృష్ణ కనబడతారు. యాదవులకు పంచిన గొర్రె పిల్లల్లో బాలకృష్ణ కనబడతారు. మా గంగాపుత్రులు, ముదిరాజులకు ఇచ్చినటువంటి చీమ పిల్లల్లో బాలకృష్ణ కనబడతారు. ఒకవైపు కేంద్రం నుంచి తెచ్చే నిజం చేస్తుండే, పార్టీ పరంగా పోరాటం చేస్తుండే మన వాదనలు వినిపిస్తుండే ఎమ్మెల్యేలు మేము అందరం సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా మన నియోజకవర్గాలకు తీసుకొస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నటువంటి వ్యక్తులుగా మేము ఉన్నామని చెప్పి సమయాన్ని గుర్తు చేస్తున్నా. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చాలా మాటలు, ఇంకా సరే వాళ్ళ పేరు నేను తీసుకోను. సంక్రాంతి గంగు రోజులు వచ్చినట్టుగా ఖచ్చితంగా వీళ్ళకి వస్తారు ఎన్నికలు. ఇందాకన్నా చెప్పిన నాగేశ్వరరావు అన్న సత్యసత చెప్పిండు మళ్ళీ ఎన్నికలు అయిపోయినా ఎవరు వినవాడు? వాడు మీడియాలో మా మీద మాట్లాడుతున్నారు. ఉంటాడా బాలకృష్ణ మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోతారు కదా అనుకోవడానికి, ఉంటాడా బాలకృష్ణ ఎందుకు మళ్ళా ఎటో ఓటర్ అని చెప్పి ఇంకొకరు మాట్లాడుతున్నారు. ఇలా చెప్తా ఉన్నా మన మరి గడ్డ మీద నుంచి బాలకృష్ణ అనేటువంటి ఎటు ఓటలేదు. ఇదే నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుంటుందో దసరా అక్టోబర్ 19 నాడు ఇల్లు ముందు వస్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. 30 లక్షల చీరలు బతుకమ్మ పండుగ సందర్భంగా పంచడం మనం రెడీ పెట్టినాం. మనం రెడీ పెడితే గూడూరు నారాయణపేట అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఏం ఫిర్యాదు చేస్తున్నాడు? ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో ప్రభుత్వంలో మహిళా తల్లులకు ఎంత చీరలు వస్తారని చెప్పి మరి మొన్నసారి ఎన్నికల్లో మనం బతుకమ్మప్పుడు చీరలు పంచుకోలేము. మనం మొన్న బతుకమ్మలకు పంచుకున్నాం ఆ చీరలు. ఈసారి బతుకమ్మ రాగానే చివరికి మీ చీరల్లో కాంగ్రెస్ వల్ల కోపం వచ్చింది. నేను అదే గుర్తు చేస్తా ఉన్నా. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను మెల్లగా 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 అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కేసులు ఎట్లయితే చేస్తా ఉన్నారో చివరికి అన్ని కార్యక్రమాలను కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మా మహిళా తల్లు, మా సోదరులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ
ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ అభివృద్ధి ముందుకు పోవాలన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అంతా కలిసికట్టుగా సాగుదామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కలిసి వచ్చినటువంటి మన ముఖ్య నాయకులు కార్యకర్తలు మా మహిళా తమ్ములు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ